హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను యాపిల్తో జామ్ ఎలా చేస్తారో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకేనా? వీడియో చూసేద్దామా? నేను 2 యాపిల్స్ తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు. యాపిల్స్, షుగర్ అండ్ లెమన్ ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 యాపిల్స్ తీసుకున్నాను. 1 కప్ యాపిల్స్కి మనం 1/2 కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ 1/2 లెమన్, ఈ విధంగా 1 కప్, 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు యాపిల్స్ని బాయిల్ చేసుకుందాం. యాపిల్స్ ముక్కలు మునిగే వరకు మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ 5 మినిట్స్ హైలో పెట్టుకుందాం. చూసారు కదా, ఒకటి దాల్చిని వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈ విధంగా లిడ్ పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఈ విధంగా అవుతుంది మనకి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం 15 to 20 మినిట్స్ యాపిల్స్ అన్నీ బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు మనము బాయిల్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, ఇంకా కొంచెం అవ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకుందాం. ఇదిగో ఒక ప్యాన్ తీసుకొని, స్ట్రైనర్ తీసుకొని దీనిలో యాపిల్ వేసుకోవాలి. వేసుకొని మ్యాష్ చేసుకుందాం. అంటే పేస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది. మనకి ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, అదే తొక్కలు ఉంటాయి కదా, సో అవన్నీ స్ట్రైనర్లో ఉండిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా మ్యాష్ చేసుకోవాలి. మనకి ఆ విధంగా ప్యూరీ లాగా మనకి రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. పెట్టుకొని ఒకసారి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దీనిలో షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు 1/2 లెమన్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫుడ్ కలర్ వేస్తాను. ఇది ఆప్షనల్ మాత్రమే, కాకపోతే కొంచెం అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు తింటారు కదా. సో జస్ట్ 1 పించ్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్. మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇది జామ్ రెడీ అయిందో లేదో మనకి తెలియడానికి కొంచెం తీసుకొని ప్లేట్ పైన వేసుకోవాలి. వేసుకొని ఇట్లా చూసుకోవాలి. ఇలా వంపితే, ఇలా ఉంచితే మనకి జామ్ అనేది జారటం లేదు కదా. సో ఈ విధంగా ఉంటే మనకి జామ్ రెడీ అయిపోయినట్లే. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.